ఒక కుర్రాడు సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే ఉన్నారు ప్రొడ్యూసర్లు కూడా అతనితో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు ఇక చాలా మంది డైరెక్టర్లు అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక తెలుగు ఆడియన్స్ అయితే అతని ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు అంత బిల్డప్ ఇస్తున్నారు ఆ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా అతనే మన ఆరు అడుగుల బుల్లెట్ సిద్ధం చేసిన ఏడడుగుల మిస్సైల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు పవర్ స్టార్ అకీరా నందన్ ఇప్పుడు అకీరా నందన్ సినిమాలోకి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఎందుకంటే కట్అవుట్ అలా ఉంటుంది మరి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న అకీరా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వటానికి సీక్రెట్ గా రేణు విధాలుగా రెడీ చేస్తోందని సమాచారం అయితే అకీరానందన్ జీవితంలో అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం రేణు దేశాయ్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమను పొందలేక ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పెరిగింది ఎందుకంటే రేణు దేశాయ్ తండ్రికి మొదటి సంతానంగా కూతురు జన్మించింది ఇక రెండో సంతానంగా వంశోద్ధారకుడు కోసం ఎన్నో కలలు కన్నా ఆమె తండ్రికి రెండు రెండో సంతానంగా కూడా ఆడపిల్ల రేణు దేశాయ్ జన్మించడంతో ఆ కోపంతో ఆమెను చిన్నప్పటినుంచే ప్రేమగా చూసుకోలేదు ఆమె తండ్రి ఇక ఇంట్లో వారు కూడా ఆమెను కొంచెం తక్కువ చేసి చూసేవారు అలా చిన్నప్పటి నుంచి కష్టాలనుభవిస్తూ తన పెద్దమ్మ సహాయంతో మోడలింగ్ నేర్చుకుని హీరోయిన్ గా ఎదిగింది అలా బద్రీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ తగ్గించుకుని పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది ఇక వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండానే చేశారు అప్పుడే రెండు నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన అఖీరానందన్ జన్మించాడు ఇక అఖీరానందన్ పుట్టిన నాలుగేళ్ల కంటే రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అధికారికంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కారణంగా రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి జరిపించినట్లు అప్పట్లో పుకార్ కూడా వచ్చాయి ఇక పెళ్లి తర్వాత అకీరాకి చెల్లెలు ఆద్యా జన్మించింది పెళ్లైన నాలుగేళ్లకే అంటే రెండు వేల పన్నెండులో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు కూడా తీసుకున్నారు అయితే అప్పటికి అకీరా హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నారు అలా అకీరా స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే సాగింది ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక తన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అకీరానందన్ని హైదరాబాద్లో హాస్టల్లో జాయిన్ చేయించి అక్కడే చదువుకునేలా అన్ని ఏర్పాట్లు చేసి రెండు వేల పద్నాలుగులో కూతురు ఆధ్యను తీసుకుని పుణే వెళ్లి అక్కడే ఉంటోంది రేణు దేశాయ్ అకీరా ఇక్కడే హాస్టల్లో ఉంటూ ఇంటర్ లో మంచి స్కోర్ చేసి ఇప్పుడు డిగ్రీ కూడా హైదరాబాద్ లోనే కొనసాగిస్తున్నాడు అకీరా ఇక్కడే ఉండి చదివినా తనకు ఇక్కడ ఫ్యామిలీ ఉందని ఎప్పుడూ భావించలేదు తనను వదిలేశాడని తన పిల్లల దగ్గర ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా చెప్పలేదు రేణు దేశాయ్ రాజకీయాల కోసమే ఇలా మేం దూరం కావాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తూ పిల్లల్ని పెంచింది దేశాయ్ ఇక రెండు వేల పద్నాలుగులో రేణు దేశాయ్ డైరెక్ట్ చేసిన ఇష్క్ వాలా లవ్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అకీరా నందన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఇప్పుడు హీరోకి కావలసిన అన్ని విషయాలపై ట్రైనింగ్ తీసుకుంటూ ఇండస్ట్రీలో పవర్ స్టార్ ప్లేస్ ని భర్తీ చేయడానికి త్వరలో మన ముందుకు రాబోతున్నాడు ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు అకీరా ఇక మెగా కుటుంబం కూడా అతన్ని హీరోగా లాంచ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం మరి అదే నిజమైతే మనకు మరో పవర్ స్టార్ దొరికినట్లే అకీరానందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి అకీరానందన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి